తూర్పు గోదావరి జిల్లా తాళ్ళూరు మండలం సుంకరపాలెం సెంటర్ నుండి యానం బైపాస్ జంక్షన్ వరకు కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వల్లు రాజబాబు, మోత రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ, గత 25 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టం కింద ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, రెండవ పంటకు విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ క్రౌడ్ ద్వారా పంట నష్టపోయిన కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వేళ గుస్తులు తాగడట్టి వ్యవసాయం చేస్తున్నటువంటిది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 70% భూమిని కౌలు రైతులు సాగు చేస్తా ఉన్నారు. మన జిల్లాకు వచ్చేటప్పటికి 80% భూమిని కౌలు రైతులు సాగు చేస్తా ఉన్నారు. పంట ప్రణాళిక చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో 7,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు రాకుండా సొంత రైతులు తీసేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 32 లక్షల కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంట రుణాలు రావడం లేదు. దాంతోపాటు మన జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా పంట రుణాలు రావడం లేదు. మన లెక్కలు చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలి, కానీ ఈ వేళ 110 కోట్లు 80 కోట్లు 90 కోట్లు మాత్రమే ఇచ్చి కళ్ళు నీళ్ళు తుడుతూ ఉన్నారు. అంతేకాదు పంట రుణం కాదు, అలాగే కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటూ ఉన్నది. మేము కౌలు రైతులకు అందరికీ కూడా రైతు భరోసా వేస్తాం, వాళ్ళందరినీ ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఈవేళ మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది ఉంటే కనీసం 60,000 మందికి మాత్రమే రైతు భరోసా చేశారు. ఇందులో కూడా అనేక రకాలైనటువంటి లింకులు పెట్టి కౌలు రైతులను అందరినీ తప్పించేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యాన్ని రంగు మారినటువంటి ధాన్యాన్ని నిబంధనలు సడలించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అంతేకాదు ఈవేళ కొన్నటువంటి ధాన్యానికి ఏదైతే ప్రభుత్వం వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలి, ప్రతి సంవత్సరం 4 నెలలు 5 నెలలు డబ్బులు పెట్టుకుని ఈ వడ్డీలన్నీ ఎవరిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాదు ఈ క్రాప్ బుకింగ్తో సంబంధం లేకుండా కౌలు రైతుల పేరు నమోదు చేసి కౌలు రైతులకి ఈ పంట నమోదులో కౌలు రైతులను చేర్చి ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల్ని రైతులకే పంట నష్ట పరిహారం, రైతులకే పంట నష్ట పరిహారం ఆదుకోవాలి. కౌలు రైతుల్ని ఆదుకోవాలి. కౌలు రైతుల్ని ఆదుకోవాలి. కౌలు రైతుల్ని ఎకరానికి 25,000 నష్ట పరిహారం, ఎకరానికి 25,000 నష్ట పరిహారం, ఎకరానికి 25,000 నష్ట పరిహారం, ఎకరానికి 25,000 నష్ట పరిహారం, ఎకరానికి 25,000 నష్ట పరిహారం ఆదుకోవాలి. కౌలు రైతుల్ని ఆదుకోవాలి. కౌలు రైతుల్ని ఆదుకోవాలి.